IPL 10 ప్రారంభోత్సవంలో బాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఆదరగొట్టేసింది. కాదు కాదు, బెదరగొట్టేసింది. ఓ ఫంక్షన్ లో ఏ హీరోయిన్ డాన్స్ పైనా ఇంతటి విమర్శలు రాలేదు, ట్రోలింగ్ జరగలేదు. అదే సమయంలో, అంటే అమీ డాన్స్ చేస్తున్న సమయంలోనే కొన్ని సెకండ్ల పాటు కెమెరా ఓ భామపై ఫోకస్ అయింది. అమీ డాన్స్ ను చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఈ చిన్నదాన్ని ఇప్పుడు మీడియా అంతా మిస్టరీ గర్ల్ అని మోసేస్తోంది. ఎవరికీ తెలియని ఈమె మొత్తం దేశ జనాభాకి ఫేవరెట్ అయిపోయిందన్నది వాటి సారాంశం. ఇంతకీ ఈమె ఎవరో మనోళ్లకి బాగానే తెలుసు. ఎస్వి కృష్ణారెడ్డి తీసిన మాయాజాలం చిత్రంలో హీరోయిన్ గా నటించి ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లకు దిగిపోయిన పూనమ్ కౌర్, కరెక్ట్ గా చెప్పాలంటే చెల్లి పాత్రల్లో కూడా క్రేజ్ సంపాదించుకోలేక ఫెయిల్ అయిన పూనమ్ కౌర్ సడన్ గా ఈ మిస్ట్రీ గర్ల్ ప్రచారంతో లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత హాట్ ఫోటోషూట్స్ తో కూడా రకరకాలుగా ప్రయత్నించింది, కానీ అక్కడ కూడా ఫెయిల్ అయింది పూనమ్. 10 ఏళ్లుగా తెలుగు తమిళ సినిమాల్లో కనిపిస్తున్న పూనమ్ కౌర్ సడన్ గా మిస్ట్రీ గర్ల్ అని ప్రచారం చేయించుకోవడం వెనుక సీక్రెట్ ఏంటో.